సమాజంలో మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఆమె ఆకాశం పుస్తకాన్ని రచించారు డాక్టర్ ముప్పవరపు నిశ్చిత. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పార్క్ హోటల్లో ఈ పుస్తకాన్ని సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ గోవింద్ హరి, ప్రముఖ వాద్య సంగీతకారుడు శివమణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్లు పాల్గొన్నారు. చరిత్రలో ఎక్కువగా తెలియకుండా మహిళలకు ఆదర్శంగా నిలిచిన వారిపై ఫోకస్ చేస్తూ వారి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించినట్లు పుస్తక రచయిత్రి డాక్టర్ ముప్పవరపు నిశ్చిత తెలిపారు. వైద్యురాలిగా కొనసాగుతూ మహిళా కోణంలో పుస్తకం రాయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. పుస్తకానికి ముందు మాటను ప్రముఖ రచయిత్రి ఓల్గా రాశారు. ఉమెన్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద వోలటైల్, అది ఏది మొదలుపెట్టినా ఏది అర్థం కాదండి. ఇప్పుడు మనకి తెలిసింది అందరికీ పుస్తకాల్లో, హిస్టరీ పుస్తకాల్లో ఝాన్సీ రాణి, రుద్రమదేవి వీళ్ళు మాత్రమే మనకు తెలుసు. ఎంతమందికి తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన ఐలమ్మ, చాకలి ఐలమ్మ గారి గురించి ఎంతమందికి తెలుసు, రోకలి ఓబవ్వ గారి గురించి ఎంతమందికి తెలుసు. ఇలాగా ఎవరైతే హిస్టరీలో అందరికీ తెలియకుండా ఉన్నారో ఆ ఉమెన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి రాశానండి. ఒక చిన్నప్పటి నుంచి అందరూ వాడికేంటి మగవాడు, తను అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఎందుకు మనం ఈక్వల్ కాదు, మనం ఎందుకు దీన్ని సరిచేయకూడదు అన్న ఆలోచనలోంచి చాలా పుస్తకాలు చదివేదాన్ని. రాయాలని ఎప్పుడూ అనుకోలేదు, కాకపోతే అన్నీ చదివేటప్పుడు నాకు తెలిసింది రాయాలని మొదలు పెట్టాను. అందరినీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక చిన్న నట్షెల్ లాగా, ఒక హ్యాండ్ బుక్ లాగా దీన్ని ఒక మిగతా ఉమెన్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఉమెన్ ఆ రోజుల్లోంచి, పురాతన కాలంలోంచి ఎంత అచీవ్మెంట్స్ చేశారు అన్న దాని గురించి రాశాను. చిన్న పుస్తకం బట్ ఇది ఒక చిన్న కదలిక, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మొదలుపెట్టిన పుస్తకం. దయచేసి చదవండి, మీ రివ్యూస్ చెప్పండి. అంటే నేను పెద్ద గొప్పగా రాశానని చెప్పను కానీ తెలిసింది రాశానండి. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా తెలిసింది, అలాగ రాసి పెట్టాను ఆ బుక్ని. అంతే, టైం ఉంటే ఏం చేస్తానండి, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చాలా బుక్స్ చదివాను, అందరివి, అన్ని వెరైటీస్ ఆఫ్ బుక్ అనమాట. అంటే ఓన్లీ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం మాత్రమే కాకుండా బికమింగ్ మిషల్ ఒబామా అలాంటి బుక్స్ కూడా చదువుతాను, ఆటోబయోగ్రఫీ చదువుతాను. వీటన్నిటి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అండి నా బుక్ కూడా. దీంతో నేను ఈ బుక్ చదివాను కూడా. ఆవిడ చెప్పినట్టు ఇది సమగ్రం కాదు కానీ ఒక పరిచయం అనుకుంటా నేను టు ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. లేదంటే అందులో చాలామంది వ్యాలరీ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమంటుందని రివోల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అది చదివినప్పుడు నిజంగా ఇట్స్ ఓల్గా గారు చెప్పినట్టు ఇది హ్యాండ్ బుక్ లాంటిది. యాక్చువల్గా